ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేందుకు వాటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తారన్న ఊహాగానాల మధ్య కేంద్ర ప్రభుత్వం వీటిపై స్పష్టతనిచ్చింది పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని దాని మండలి ఎలాంటి ప్రతిపాదన చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు ఈ మేరకు రాజ్యసభలో వివిధ పార్టీల సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవాలంటే దాని మండలి ప్రతిపాదన చేయడం అవసరమని స్పష్టం చేశారు దేశంలోని పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరగా మరికొన్ని రాష్ట్రాల్లో దానికి చేరువగా ఉన్నాయి లీటర్ డీజిల్ ధర ఎనభై రూపాయలకు పైగానే కొనసాగుతున్నాయి చమురు సంస్థలు పెట్రోల్ డీజిల్ ధరలను ప్రతిరోజూ మారుస్తూ ఉండగా వరుసగా పదవ రోజు మంగళవారం పెంచలేదు